సో హాయ్ అండి అందరికీ, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మీలో మన ఛానల్ కూడా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టు టైం అప్డేట్స్ వస్తున్నావు ఉంటాయి. సో దానివల్ల మీరు నా ఏ వీడియో అప్డేట్ మిస్ కారనమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం మన ఛానల్లో మాట్లాడుకుంటున్న బ్రీడ్ వచ్చేసరికి కంగల్ అండి. సో మీలో చాలామందికి కంగల్ అని తెలియకపోవచ్చు. సో దీని గురించి కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి జాగ్రత్తగా. అండ్ మీకు ప్రతి ఒక్క ఫోటో మీకు స్క్రీన్ డిస్ప్లే అవుతుంది, అది జాగ్రత్తగా చూసి నేను చెప్పే మాట మీరు వింటే ప్రతి ఒక్కరికి క్లారిటీగా అర్థమవుతుందండి. సో మనిషి అనేవాడికి ఏదైనా సరే విన్నదానికైనా సరే చూసిన దానికి బాగా కనెక్ట్ అవుతాడు. ఒక్కసారి ప్రతి ఒక్క పిక్చర్ జాగ్రత్తగా చూడండి, అసలు కంగలు దేనికి వాడేవాళ్ళు, ఎలా వాడేవాళ్ళు. అండ్ నిజంగా ఈ కంగలు అనేది ఎంత మంచి డాగ్, ఎంత యాంగ్రీ డాగ్, ఎంత మెంటల్ డాగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసి నచ్చినట్లయితే కింద కామెంట్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. భయ్యా, గుడ్డా, బ్యాడా, వీడియో బాగుందా, బాగాలేదా, చండాలంగా ఉందా, మీకు ఇష్టం వచ్చిందండి, మీకు నచ్చింది మనస్ఫూర్తిగా హ్యాపీగా కామెంట్ చేయండి. ఫస్ట్ అండి, మనం ఈ బ్రీడ్ గురించి మాట్లాడుకునే ముందు దీని బైట్ ఫోర్స్ అంటే, ఒకవేళ గనక ఈ కంగల్ డాగ్ మనల్ని పట్టుకుంటే ఆ పట్టుకున్నప్పుడు పడే ప్రెజర్ మన మీద ఎంత ఉంటుంది అనే దాని గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అండి, దీనికంటే ముందు ఒకసారి అడవి జంతువు గురించి మాట్లాడుకుందాం అండి. అడవి జంతువులో కింగ్ ఏది? లయన్, సింహం. దీని బైట్ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటే లయన్ది బైట్ ఫోర్స్ వచ్చేసరికి 650 PSI అండి. ఒకవేళ కనుక సింహాంగ్ దొరికితే విడిపించుకోవడం చాలా కష్టం. అదే కనుక ఈ కంగళ డాగ్ దొరికితే దీని బైట్ ఫోర్స్ చెప్తాను అండి ఒకసారి, 743 PSI. దొరికేమంటే బతకడం కాదు కదా, మన బాడీ మన ఫ్యామిలీ దొరకడం కూడా కష్టమే. ఎందుకంటే ఏడకాడ ముక్కలు ముక్కలుగా పీక పక్కన పడేసిద్ది అండి. కనీసం సింహమైన కొంచెం చంపేసి నీట్గా పేగులు మెడ అలా 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 మెల్లి తినిద్దామో, కానీ కంగలు అట్లా కాదు. దొరికితే తల ఒక చోట, కాళ్ళు ఒక చోట, బాడీ ఒక చోట, పేగులు ఒక చోట. అబ్బో, చాలామంది చూడంగాల్ని అరే కొంచెం దట్టంగా ఉంది, కొంచెం హైట్ పర్సనాలిటీతో, అరే మా చుట్టుపక్కల ఎవరి దగ్గర లేటాను డాగ్ నేను కొనేసుకుంటా, నా దగ్గర 1 లక్ష, 2 లక్ష, 3 లక్షలు ఉన్నాయి అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకుంటే మీ ప్రాణాల గురించి కూడా ఆలోచించుకోండి. డెత్ సర్టిఫికేట్ రెడీకి పెట్టుకోండి ఫస్ట్, పక్కన మన డెత్ సర్టిఫికేట్ పక్కన రెడీగా పెట్టుకుంటే మ్యాక్సిమం బెటర్ అండి. ఎందుకంటే చిన్నప్పుడు బాగుండుద్ది, 1 సంవత్సరం తర్వాత బాగుండుద్ది. మనోడికి ఏంటంటే దీనిలో ఈ కంగల్లో మెయిన్ ఫాల్ట్ ఏంటంటే దీని మైండ్ సెట్ ఎలా ఉండదు ఎవరు తెలియదు, ఈవెన్ ఆ డాగ్ ట్రైనర్ కూడా తెలియదు అనమాట ఈ మైండ్ సెట్ ఎలా ఉండదు. దీన్ని కాకలేస్తే మ్యాక్సిమం మనం చాలా స్టోరీస్ వినే ఉంటాం, రాడ్లర్ కాకలేస్తే ఓనర్ చంపేస్తుందని చెప్పేసి. ఒకసారి కంగల్కి ఆకలేస్తే ఏం చేసి చెప్తా వినండి, నువ్వు ఎంత లావు గొలుసు పెట్టిన సరే కట్టేయి, గొలుసు ముక్కలు ముక్కలు అయిపోయిందండి. అందుకే కంగాల డాగ్ కోసం సపరేట్గా చైన్లు తయారు చేసుకుంటారు. మనలాగా పెట్ షాప్స్కి వెళ్ళేసి అరే 2-3 చైన్లు అనరు, దీనికి సపరేట్గా హెవీ మెటల్తో చైన్లు తయారు చేస్తారనమాట. ఆఖరికి ఆ చైన్లు కూడా దీనికి బాగా ఆకలేస్తే చైన్లు కూడా ముక్కలు ముక్కల కింద తగ్గొట్టుకొచ్చిద్దండి. సో అందుకే టర్కీలో దీన్ని ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువ పంది మాంసం ప్రిఫర్ చేసేవాళ్ళు అండి. దీనికి ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉందా అంటే పంది మాంసం, పిగ్ మీట్. ఎందుకంటే పిగ్ మీట్ తినగానే ఏమవుతుందంటే దీనికి బాగా కడుపు ఎండిపోయినట్లు లేదా బాగా కడుపులో హెవీగా అయిపోయినట్లు అయిపోయి ఇంకా ఫుడ్ దాని మీద ఇంట్రెస్ట్ రాదు దీనికి. సో అందుకే కంగల్ డాగ్కి ఎక్కువ పిగ్ మీట్ ఇచ్చేవాళ్ళు. మనలాగా చికెన్ రైస్లు, బీఫ్ రైస్లు, ఎగ్ రైస్లు, పెడిగిరీలు ఇవన్నీ పెట్టేవాళ్ళు కాదండి. అండ్ మీరు అనుకోవచ్చండి చాలామంది, అరే పంది మాంసం పెడితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి. పంది మాంసం పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి, ఆ తిన్నోడి గురించి ఆలోచించుకోవాలి మరి. సో మ్యాక్సిమం బయట కొంతమంది తింటూ ఉంటారు, వాళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు. మ్యాక్సిమం నేను చూసాను, నేను తినలేదు, మ్యాక్సిమం చూశాను చాలామంది తింటంటే. సో వాళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు. అండ్ అలాగే కంగల్ డాగ్ కూడా హెవీగా మంచిగా నీట్గా మెయింటైన్ అవ్వాలంటే మ్యాక్సిమం ఎక్కువ పిగ్ మీట్ ప్రిఫర్ చేయండి. ఎవరి దగ్గర ఉంటే కొనమాకండి, కొంటే మళ్ళీ పొరపాటున పాలన వీఎల్ ఎంటర్టైన్మెంట్స్ ప్రశాంత్ కొనమన్నాడు అందుకే కొన్నాము అని చెప్పేసి అలాంటి డైలాగులు వద్దు. ఎవరి దగ్గర ఉంటే ఎక్కువ పిగ్ మీట్ ప్రిఫర్ చేయండి, దానివల్ల దాని బాడీ హెవీగా ఉంటుంది, దాని బాడీ గట్టిగా ఉంటుంది. అండ్ దీని ఆరిజిన్ చెప్పలేదు కదా, అంటే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి. సో టర్కీలో శివాస్ అని చెప్పేసి ఒక ఏరియా ఉందండి, సో అక్కడ నుంచి పుట్టిందనమాట. అండ్ మనోడికి చాలా అని చాలా పెద్ద స్టోరీ ఉంది. ఎలాగంటే బాగా గాడ్ డాగ్ లాగా అనమాట. ఎలాగ సింపుల్గా మీకు చెప్పాలంటే, మీకు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, శివాస్లో ఎక్కువ గొర్రెల కాపర్లు అండ్ మన గేదెల కాపర్లు, మన సైడ్ గేదెలు అంటారు, అటు సైడ్ యాన్స్ అని చాలా చాలా రకాలమైన జంతువులు ఉంటాయి. ఒకసారి ఒక రోజు ఏమైందంటే వీళ్ళు బాగా కొండ ప్రాంతాలకి మేత కోసం వెళ్ళినప్పుడు ఏమైందంటే తూడేళ్ళు కానీ లేదా గుంటనక్కలు కానీ లేదా బియర్స్, బ్రౌన్ బియర్స్ అని చెప్పేసి అవి ఉండి, అవి కానీ జాకిల్స్ కానీ గ్రే ఉల్ఫ్స్ కానీ ఏదైనా సరే అండి వైల్డ్ యానిమల్స్ ఏం చేసేవంటే వచ్చి మీద పడి అటాక్ చేసేవి. అండ్ ఊర్లో ఉంటే పుల్లు వచ్చేసేవి, పుల్లు అంటే ఎలా కొన్ని ప్యాంథర్స్ అంటారు కదా, ఆ ప్యాంథర్స్ టైప్లో మీద ఊరు మీదకి వచ్చేసేవి.
అండ్ మన వాళ్ళు ఏం జరిగిందంటే ఉండకొద్ది ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అంటే ఎవరైతే గొర్రెలు కాపర్లు గేదెల కాపర్లు ఉన్నారో వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ పద్దాకు చంపేస్తున్నాయి, ఏం చేద్దాం, వేరే ప్లేస్ కానీ షిఫ్ట్ అయిపోదామా, ఈ ఏరియాలో ఉంటే కొంచెం ఖచ్చితంగా ఈ డా వీటిని చంపేస్తే ఇంకా మనకి ఇంకా వీటిని తప్ప వేరే విద్య మనకేం తెలియదు అని చెప్పేసి ఒకటి ఐడియాతో వేసుకున్నారు. ఎందుకంటే అండి ఈ శివాస్లో ఉన్న జనాలకి ఈ గొర్రెలు పెంచుకోవటము ఆవులు పెంచుకోవడం ఇది ఒక ప్యాషన్, అండ్ ఇదే వీళ్ళ జీవనాధారం. పొరపాటున కనుక వీటికి ఏమైనా అయితే వీళ్ళకి ఏ రూపాయి కూడా ఉండదండి. మ్యాక్సిమం మనకైతే ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు ఇలా ఇలా సంథింగ్ మనకు ఉన్నాయి, కానీ శివాసులు ఉన్న ప్రజలకి అది అలా కాదనమాట. మ్యాక్సిమము ఇదే వాళ్ళ తిండి, ఇదే వాళ్ళ నీడ, ఇదే వాళ్ళ గుడిస, ఇదే వాళ్ళ లైఫ్ లాంగ్ జీవనాధారము. ఇలా అనుకుంటున్న టైంలో ఏం జరిగిందంటే మ్యాక్సిమం నైట్ పూట మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ ఊర్లోకి ఒక అడవి జంతువు వచ్చేసింది అనమాట. లైక్ ప్యాంతర్ అని చెప్పాం కదా, ప్యాంతర్ వచ్చేసింది ఊరు లోపలికి. ప్యాంతర్ రంగంలో ఒక ఇంట్లో ఒక డాగ్ని పెంచుకుంటున్నాడు, ఒక వ్యక్తి ఒక డాగ్ని పెంచుకుంటున్నాడు. అది కూడా అతనికి ఎక్కడో కొండ ప్రాంతాలు దొరికిందంట, దాన్ని తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. పెంచుకుంటే ఏమైంది దానికి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ ఆ డాగ్కి. అండ్ కరెక్ట్గా ఆ ప్యాంతర్ వచ్చే టయానికి ఈ కంగా డాగ్ ఏం చేసిందంటే వెంటనే స్పీడ్గా వెళ్ళిపోయి ఆ ప్యాంతర్ మెడబొట్టు కోసం చంపేసిందంట. సో అంతకుముందు ఈ కంగల్ డాగు దాన్ని చూసినలో తెలియదు. కాకపోతే వీళ్ళు కరెక్ట్గా మీటింగ్ పెట్టుకున్న టయానికి ఆ ప్యాంతర్ అక్కడికి వస్తే జనాల మీద అటాక్ చేయబోతుంటే ఈ కంగల్ డాగ్ వెంటనే వచ్చేసి ఆ ప్యాంతర్ మెడబెట్టుకుని ముక్కలు ముక్కలు చేసి చంపేసిందంట. సో నిజంగా గ్రేట్ కదా, ఒక ప్యాంతర్ని ఒక వైల్డ్ యానిమల్ని ముక్కలు ముక్కలు చేసి చంపేసిందంటే చాలా గ్రేట్. ఈ సిచ్యువేషన్ చూసిన ఆ ఊరు ప్రజలు ఏమనుకున్నారంటే ఒకసారి తీసుకెళ్దాం దీన్ని కూడా తోడు, అరే ఎక్సలెంట్గా ఉంది డాగ్ అసలు పులినే చంపేసిందంటే మామూలు విషయం కాదని చెప్పి ఒకరోజు వీళ్ళు అలాగే మళ్ళీ గొర్రెలు తోలుకొని కొండ ప్రాంతాలకు వెళ్తూ దీన్ని కూడా తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందంటే ఒకటే కంగల్ డాగు తోడేలు వస్తూ ఉంటాయి కదా, నక్కలు వస్తూ ఉంటాయి కదా, ఆ నక్కలు వచ్చే టయానికి 4 నక్కల్ని ఒక్కొక్క చంపేసిందండి. 4 నక్కల్ని ఒకే కుక్క కలిసి ముక్కలు ముక్కలు చేసి చంపేసింది అన్నిటిని. ఒకదాని చంపితే ఇంకోటి వస్తుంది, ఇంకోదాన్ని చంపితే ఇంకోటి వస్తుంది అలా అన్నిటిని పట్టుకుంటూ చంపేసి పక్కన పడేసింది. ఇంకా అలా మెల్లిగా దీని బ్రీడ్ డెవలప్ చేసుకున్నారు. అండ్ ఇదే టర్కీలో నేషనల్ డాగ్. దీన్ని నేషనల్ డాగ్గా ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే దీని హైటు పర్సనాలిటీ దీని తెలివండి. నమ్మకంగా పెంచుకున్న ఓనర్ని ఏమనదు, అదే కనుక పొరపాటున ఓనర్ మీదకి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోదు. సో ఎవరైనా ఫ్యూచర్లో తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం అనుకుంటే దయచేసి మీకు కొన్ని పాయింట్స్ చెప్తే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అండి, ఎంత కష్టమైనా సరే ఈ కంగల్ డాగ్కి పిగ్ మీట్ అండి, పంది మాంసం పెట్టేటట్టు రెడీ అయి ఉండండి. అండ్ ఇంకో విషయం సింపుల్గా చెప్పినట్లయితే మీకుంటే డైరీ ఫామ్ ఉండాలి, లేదా కోళ్ల ఫామ్ ఉండాలి, లేదా గొర్రెల ఫామ్ ఉండాలి. ఏదైనా సరే పెద్ద ఫామ్ హౌస్ ఉండాలి. మ్యాక్సిమం ఫామ్స్లో పెంచుకోండి. సొంత ఇంటి కాడ కట్టేసుకుని పెంచుకుందాం అనుకుంటే మీ ఇంట్లో అమ్మ నాన్న లేదా మీ భార్య మీ పిల్లలు లేదా మీరే ఉన్నారనుకుని మిమ్మల్ని గడిచిద్ది. అలా ఓపెన్గా ఏరియా ఉంటే దానికి కొంచెం ఎక్సర్సైజ్ అయ్యి దానికి కొంచెం ఫ్రీగా ఉండేది. లేదా పద్దాగా కట్టేసి ఇంటికాడే మీ ఏరియాలో ఉంటే దానికి కొంచెం మెంటల్ వచ్చేసి మిమ్మల్ని గడిచిద్ది. సో ఈ ఒక్క పాయింట్ అంటే మ్యాక్సిమం ఎంత కలిపితే ఒకటే పాయింట్, పెద్ద పెద్ద పాయింట్స్ ఏం కాదు, ఇవన్నీ దానిలో ఉన్నాయి కాబట్టి మీకు సింపుల్గా చెప్తున్నాను. అండ్ దీని హైట్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మేల్ హైట్ వచ్చేసరికి 70 సెంటీమీటర్స్ నుంచి 80 సెంటీమీటర్స్ ఉంటుందండి హైట్. అండ్ ఫీమేల్ హైట్ వచ్చేసరికి 63 సెంటీమీటర్స్ నుంచి 75 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది. కంగల్ మేల్ అండ్ ఫీమేల్ హైట్స్ అండి ఇవి. మ్యాక్సిమం మీకు స్క్రీన్ డిస్ప్లే అవుతుంది, చూసుకొని జాగ్రత్తగా. సో మ్యాక్సిమం ఇదేనండి వీటి గురించి చెప్పాల్సింది. మ్యాక్సిమం ఇంతకు మించి వేరేది ఏం అవసరం లేదండి కంగల్ గురించి చెప్పుకోవాల్సింది. ఇంతకన్నా బెస్ట్ అండ్ నెంబర్ వన్ ఇన్ఫర్మేషన్ కంగల్ డాగ్ గురించి మీకైతే ఎవరు చెప్పరు మన తెలుగు కమ్యూనిటీలో అయితే. సో ఓకేనా, సో వీడియో నచ్చినట్లయితే మ్యాక్సిమం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతలా సపోర్ట్ చేసి ఇంతలా మీ ప్రేమని అనుబంధాన్ని అండ్ మీ ఆప్యాయతని నాకు అందిస్తున్నందుకు. అండ్ చిన్నపిల్లల కాడ నుంచి ప్రతి ఒక్కరికి చాలా అండి చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.